రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో ఎంసెట్ పరీక్ష జరగనుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎంసెట్ ఎగ్జామ్స్కి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. విద్యార్థులను గంటన్నర ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థుల హాల్ టికెట్స్లో సెంటర్ వివరాలు, సమయంతో పాటు పరీక్షా కేంద్రాలకు ఈజీగా చేరుకునేలా గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే వారికి తర్వాత పరీక్షలు నిర్వహించనున్నారు. అసలు ఎంసెట్ ఎగ్జామ్స్కి సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. అసలు రేపటి నుంచే ఎంసెట్ స్ట్రీమ్ ఎగ్జామ్ మొదలు కాబోతోంది. అసలు ఎలాంటి నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణ స్టేటు ఎంసెట్ 2020 ఎగ్జామ్కు సంబంధించి ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కు మనము ఈ నెల అంటే సెప్టెంబర్ 9, 10, 11 మరియు 14 తేదీల్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మార్నింగ్ సెషను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. సో ప్రతి సెషన్ కూడా విద్యార్థులు గంటన్నర ముందు వారికి టెస్ట్ సెంటర్లోకి అనుమతించడం అనేది జరుగుతుంది. సో హాల్ టికెట్లో వారి యొక్క క్యాండిడేట్ డీటెయిల్సు, టెస్ట్ సెంటరు, సెషను ఈ వివరాలన్నీ హాల్ టికెట్లో పొందుపరుచున్నాయి. దాంతోపాటు హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అని ఉంటాయి. సో అన్ని రకాలు ఎగ్జామ్ రాయడానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా దాంట్లో వివరంగా పొందుపరచబడి ఉంటుంది. అట్లాగే సెకండ్ పేజీలో గూగుల్ మ్యాప్ ఉంటుంది, వాళ్ళ రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారం వాళ్ళు ఎక్కడైతే ఎక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ టెస్ట్ సెంటర్కి రీచ్ అవ్వాలో దానికి సంబంధించిన టైం కానీ డిస్టెన్స్ కానీ ఎంత పడుతుంది అనేది కూడా ముందు ఒక అవగాహన వస్తుంది. విద్యార్థులకు మేము ఇప్పుడే ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా చెప్పడం జరిగింది. దయచేసి సాధ్యమైనంత త్వరలో టెస్ట్ సెంటర్ని విజిట్ చేసినట్టయితే వాళ్లకు దాని మీద కూడా మంచి అవగాహన వచ్చి లేట్ అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది. దీంతోపాటు కోవిడ్-19 ప్రోటోకాల్కు సంబంధించి స్టేటు, సెంట్రల్ గవర్నమెంటు, ఐసీఎంఆర్, ఇతర స్టాచ్యుటరీ బాడీస్ రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్ అన్నింటినీ కూడా ఈ హాల్ టికెట్తో పాటు పొందుపరచడం జరిగింది. విద్యార్థులంతా కూడా ఆ కోవిడ్-19కు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని వాటి మీద ఆకలింపు చేసుకొని జాగ్రత్తగా వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే స్టూడెంట్స్కి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్లో కేవలం చాలా సింపుల్ డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని ఆ డీటెయిల్స్ లైక్ వారికి ఫీవర్ ఏమన్నా ఉందా, లేదా టెంపరేచర్ ఏముంది, కోవిడ్ సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి, ఇట్ ఈస్ ఓన్లీ ఏ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. ఎక్కడి డాక్టర్ సర్టిఫికేట్ కానీ మిగతా ఎలాంటి అవసరం లేదు. చాలా సులభతరమైనటువంటి అంశాలు ఉంటాయి. సో వాటిని నింపి ఫిలప్ చేసుకొని ఎగ్జామ్స్ టెస్ట్ సెంటర్కి వచ్చినప్పుడు దాంతోపాటు అది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గోవర్ధన్ గారు, ఇప్పటి వరకు తెలంగాణ ఎంసెట్కి ఎంతమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు? ఎటువంటి వారికి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇప్పుడు రెండు స్ట్రీమ్స్ చెప్పినట్టుగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండు స్ట్రీమ్స్ కండి 222,166 మంది అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వచ్చేసరికి 143,165 మంది విద్యార్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అట్లాగే ఏఎం స్ట్రీమ్కు సంబంధించి సుమారుగా 79,001 క్యాండిడేటు అప్లై చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మనం హాల్ టికెట్స్ ఆల్రెడీ ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 7 వరకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చాము. అట్లాగే ఏఎం స్ట్రీమ్కు సంబంధించి సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 25 తేదీ వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. అట్లాగే ప్రతి సెషన్లో కూడా సెషన్కు ముందు కోవిడ్ గైడ్లైన్స్ అనుసరించి శానిటైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ కానీ కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ పాటించాల్సిన సందర్భంలో ఈ శానిటైజేషన్ అనేది ఉంటుంది. విద్యార్థులకు కూడా మనము ఈ మాస్క్ కంపల్సరీ చేశాము. సో విద్యార్థులు ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాలి. అట్లాగే శానిటైజేషన్ ప్రాసెస్ అక్కడ ఉంటుంది, శానిటైజేషన్ ప్రొవిజన్ కూడా వాళ్ళకి అక్కడ కల్పిస్తాము. బట్ అయినప్పటికీ విద్యార్థులు ఒకవేళ వాళ్ళు శానిటైజర్ బాటిల్ తెచ్చుకుంటామంటే చిన్న బాటిల్ కూడా మనం టెస్ట్ సెంటర్లోకి అనుమతించడం జరుగుతుంది. దానితోపాటు వాటర్, అదర్ ప్రొవిజన్స్ కూడా టెస్ట్ సెంటర్లో ఉంటాయి. అయినప్పటికీ ఒకవేళ విద్యార్థి వాటర్ కూడా తెచ్చుకోవాలని అనుకున్నట్లయితే ఆ వాటరు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని కూడా మనం టెస్ట్ సెంటర్లోకి అనుమతించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటివరకు హాల్ టికెట్స్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు సార్?
ఇప్పటివరకు దాదాపుగా 95% విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. మేము 3rd నుంచి 7th వరకు ప్రొవిజన్ ఇచ్చాము. అయినప్పటికీ కూడా ఆ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఎందుకంటే 9వ తారీఖు సెషన్కు సంబంధించిన విద్యార్థులు దాదాపుగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా కొంత మిగతా డేట్స్ ఉన్నటువంటి 10, 11, 14 డేట్లకు సంబంధించిన విద్యార్థులు ఇంకా కొంతమంది డౌన్లోడ్ చేసుకోలేదు. సో అందువలన ఆ ఫెసిలిటీని మనం డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీని అలాగే ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో మీడియా ద్వారా మీ ఛానల్ ద్వారా కూడా విద్యార్థులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే సాధ్యమైనంత త్వరలో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సెంటర్ను కూడా ఎట్ ద ఎర్లియస్ట్ విజిట్ చేసినట్టయితే మీకు టెస్ట్ సెంటర్కు వెళ్ళడానికి సంబంధించిన విషయాల మీద మంచి అవగాహన వస్తుంది. మీరు లాస్ట్ మినిట్ టెన్షన్స్ పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. గోర్ధన్ గారు, అయితే కరోనా టైంలో విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈసారి ఏమైనా పరీక్షా కేంద్రాలను పెంచారా? పరీక్ష కేంద్రాలను యాక్చువల్గా పెంచామండి. ఇప్పుడు మనకు 102 పరీక్షా కేంద్రాలు పెంచడం జరిగింది. ప్రతి సెషన్లో కూడా ఇంతకుముందు మనకు 30,000 మంది ఒక సెషన్లో విద్యార్థులు రాసేవారు. ఇప్పుడు ఆ సెంటర్స్ని నంబర్స్ను తగ్గించాము. దాదాపు 17,000 చిల్లర అంటే దాదాపుగా 18,000 మంది స్టూడెంట్స్ను మాత్రమే ఒక సెషన్లో అలో చేయడం జరుగుతూ ఉంది. సో తద్వారా ఈ క్రౌడ్ కానీ డెన్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ తగ్గించడం అనేది జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టెస్ట్ సెంటర్స్ మీరు చెప్పినట్టుగా యాక్చువల్గా ఫస్ట్ ఎగ్జాము 9th జరిగి ఉండాల్సింది. మళ్ళీ తర్వాత పోస్ట్పోన్ అవ్వడం ద్వారా 6th చేశాము. కానీ ఈ మధ్య కోవిడ్ కొంచెం పెరగడం మూలాన విద్యార్థులు కూడా కొంత మీరు చెప్పినట్టుగా మైగ్రేషన్ జరిగింది. అప్పుడు కొన్ని అభ్యర్థనలు కూడా వచ్చినాయి టెస్ట్ సెంటర్ మార్చమని. సో వాళ్ళ అభ్యర్థన సూచన మేరకు మేము టెస్ట్ సెంటర్ ఆప్షన్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ రకంగా దాదాపు 20,000 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క టెస్ట్ సెంటర్ ఆప్షన్స్ మార్చుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి టెస్ట్ సెంటర్ ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ మనం రివైజ్డ్ టెస్ట్ సెంటర్ తోటి వాళ్ళకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడం అనేది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రొవిజన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకు ఇప్పుడు కూడా కొంతమంది విద్యార్థులు జెన్యున్ పరిస్థితుల రీత్యా ఒకదన్నా వెళ్ళి స్టక్ అప్ అయ్యి ఇంకో ప్లేస్కు రాలేని పరిస్థితి ఉండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వారికి సరిగా లేకపోవడం ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టయితే వాళ్ళకి కూడా మనము ఆ ప్రొవిజన్ కల్పించడం జరిగింది. అట్లా కూడా చాలామంది విద్యార్థులు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అయితే ఇంతకుముందు బయోమెట్రిక్ విధానం ఉండేది, అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుందంటారు? బయోమెట్రిక్ నార్మల్గా ఫింగర్ ప్రింట్ ద్వారా క్యాప్చర్ చేయడం అనేది ఇంతకుముందు ఉన్నటువంటి విధానము. అయితే ఇప్పుడు ఈ COVID-19 కాంటెక్స్ట్లో మనము ఫిజికల్ డివైస్ అంటే డివైస్ను ఫిజికల్గా టచ్ చేయకూడదు కాబట్టి మనం ఇప్పుడు వెబ్ కెమెరా ద్వారా వారి యొక్క ఫేస్ను క్యాప్చర్ చేసి మళ్ళీ అది సిస్టంలో పొందుపరిచి దాని ద్వారా క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ను వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో తద్వారా మనం డివైస్ను ఫిజికల్ టచ్ చేయకుండా ఉండడం అనేది అవుతుంది. 1 నిమిషం నిబంధన ఈసారి కూడా ఉందంటారా? నిబంధన ఏమైనా మార్చారా ఎగ్జామ్లో? సో ఇప్పుడు చెప్పినట్టుగా మనము విద్యార్థులను ప్రతి సెషన్ని కూడా గంటన్నర ముందు అలో చేయడం అనేది జరుగుతుంది. దీని మీద చాలా చర్చ కూడా జరిగింది అధికారులతోటి కూడా. మనం ఇంకా ఏమన్నా వెసులుబాటు ప్రొవైడ్ చేయవచ్చా అనే డైరెక్షన్లో కూడా ఆలోచించడం జరిగింది. అయితే సెట్ కమిటీ నిబంధనలను అనుసరించి కొన్ని టెక్నికల్ విధి విధానాలను అనుసరించి సో ఆ నిబంధనలు సడలింపు చేయలేని పరిస్థితి అవుతుంది. సో అందువలన విద్యార్థులకు ముందే సూచన చేయడం ఏమిటంటే వాళ్ళు ఒకరోజు కనుక టెస్ట్ సెంటర్ వెళ్ళి చూసుకొని వస్తే వారికి లాస్ట్ మినిట్ కానీ ప్రయాణానికి సంబంధించి కానీ ట్రాఫిక్ సంబంధించిన విధానాల్లో కానీ ఎక్కడ కూడా వారికి అవగాహన లోపం లేకుండా వాళ్ళ టైంకు టెస్ట్ సెంటర్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే దాదాపు 2 సంవత్సరాలుగా మీరు ఈ విద్యా విధానంలో చదువుకుంటూ ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఎంత ప్రిపేర్ అయిన దానికి మీరు ఈ ఒక్క సెషన్లోనే మీరు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి ఇంకొక 1.5 అవర్స్ ఎక్స్ట్రా కేటాయించుకొని 4.5 గంటలు కనుక మీరు జాగ్రత్తగా కేటాయించుకోగలిగితే మీరు ఎగ్జామ్కు ఎలాంటి మానసిక ఆందోళన కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా మీరు ఎగ్జామ్ను ప్రశాంతంగా రాసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. గోర్ధన్ గారు, జేఈ ఎగ్జామ్స్లో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నారు, అయితే మీరు కూడా తీసుకుంటున్నారా ఎగ్జామ్కి సెల్ఫ్ డిక్లరేషన్ ఏమైనా? ఆ
ఇంతకుముందు చెప్పినట్టు హాల్ టికెట్ లో హాల్ టికెట్ ఎప్పుడైతే విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుంటారో దాంట్లో హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ డీటెయిల్స్ తో పాటు మనం చెప్పినట్టుగా గూగుల్ మ్యాప్ ఉంటుంది ఇంకొకటి కూడా ఇంకొక థర్డ్ పేజ్ ఉంటుంది ఆ థర్డ్ పేజ్ లో కోవిడ్ 19 కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అట్లాగే ఇంకొక హాఫ్ పేజ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది దాంట్లో విద్యార్థులు చాలా సింపుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి విద్యార్థులు ఎక్కడ కూడా విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఎలాంటి ఆందోళన గురి అవ్వాల్సిన అవసరం లేదు కేవలం మనం సింపుల్ నార్మల్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతున్నాం దానికి మెడికల్ సర్టిఫికెట్ కానీ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ కానీ ఎలాంటిది అవసరం లేదు అందువల్ల మీరు మామూలుగా ఎక్కడైనా వెళ్ళి పర్సనల్ డీటెయిల్స్ ఎట్లయితే ఫిల్ చేస్తారో అదే రకంగా మీకు ఫీవర్ ఉందా టెంపరేచర్ ఉందా కోవిడ్ సింప్టమ్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ మాత్రమే అడగడం జరుగుతుంది దాని గురించి విద్యార్థులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఆ ఫామ్ను కూడా మీరు ఇంటి దగ్గరనే ఫిల్ అప్ చేసుకొని టెస్ట్ సెంటర్ కూడా రావచ్చు అయితే ఎంసెట్ రాయబోయే విద్యార్థులు కోవిడ్ వచ్చి ఐసోలేషన్ లో ఉంటే ఒకవేళ వారి పరిస్థితి ఏంటంటారు దీనికి రెండు విధానాలు రూపొందిస్తున్నారండి ఒకటి వచ్చేసి కోవిడ్ 19 ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక సర్టిఫికేటు ఎక్కడైతే డాక్టర్ సర్టిఫికేటు కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అది సబ్మిట్ చేస్తే కనుక బికాజ్ ఈ నిబంధన అన్ని సెట్స్కు కూడా ఉంటుంది ఎంసెట్తో పాటు మిగతా తెలంగాణ స్టేట్లో మనం చాలా సెట్స్ రాసుకుంటున్నాము అవన్నిటి కూడా ఒకటే నిబంధన మరియు గైడ్లైన్ ఉంటుంది సో విద్యార్థులు కనుక అలా చేసి ఉంటే కనుక వాళ్ళకు అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉంటే కదా అలా వారు మెయిల్ ద్వారా ఆ సర్టిఫికేట్ను మనకు వెబ్సైట్లో పొందపరిచి ఉంది ఆ మెయిల్కు కనుక మీరు పంపిస్తే మేము ప్రభుత్వ అధికారులు ఇతర అధికారులతోటి పై అధికారులతో సంప్రదించి దాని మీద ఒక కామన్ డెసిషన్ వస్తుంది ఆ డెసిషన్ ప్రకారం మనం చేయడం అనేది జరుగుతుంది అయితే పరీక్షా కేంద్రాలకు పేరెంట్స్ విద్యార్థులతో పాటు కూడా వస్తుంటారు వారిని లక్షణాలతో వచ్చే వారిని పరీక్షా కేంద్రాలకు వచ్చే వారిని ఎలా గుర్తిస్తారు వారిని ఏం చేయబోతున్నారు సో ఇప్పుడు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ యొక్క ఉద్దేశము అదే అండి వాళ్ళు కనుక కోవిడ్ పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా వారు కోవిడ్ పాజిటివ్ ఉందని చెప్పాలి ఎందుకంటే అది వారికి మరియు అక్కడికి వస్తున్నటువంటి ఇతర విద్యార్థులు అభ్యర్థులకు కూడా ఆరోగ్యరీత్యా అది అవసరము అందువలన విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ పేరెంట్స్ను మనము టెస్ట్ సెంటర్ లోపలికి అలౌ చేయలేము బికాజ్ ఆఫ్ దిస్ కోవిడ్ 19 గైడ్ లైన్స్ సో దయచేసి విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో వారికి కనుక ఏమన్నా ఇబ్బంది ఇలాంటిది ఉంటే మాత్రం జాగ్రత్తగా చెప్పండి తర్వాత ఎవరైనా పాజిటివ్ ఉండి ఉంటే కూడా ఒకవేళ 13th లోపల వారు నెగిటివ్ అయినారనుకోండి వాళ్ళకి ముందు సెషన్స్లో ఉండినా కూడా ఒకవేళ నెగిటివ్ రిపోర్టు డాక్టర్ సర్టిఫికేట్ తర్వాత చేస్తే మనం లాస్ట్ సెషన్ లోపల అప్పటికప్పుడు కూడా మనము వారిని అకామిడేట్ చేసే అవకాశం ఉంది అయితే ఎగ్జామ్స్ టైమింగ్స్ ఏమైనా మారాయండి సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి మామూలుగా అయితే ఎగ్జామ్స్ ఇంతకుముందు కనుక మన ఆల్ సెట్స్ కానీ ఎంసెట్ కానీ ఉదయం సెషన్ వచ్చేసి 10 నుంచి 1 గంట వరకు ఉండేది మధ్యాహ్నం సెషన్లో మార్పు లేదు 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండేది అయితే ఈ శానిటైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేయడానికి కొంత టైం పడుతుంది తర్వాత శానిటైజేషన్ ప్రాసెస్ చేయగానే క్యాండిడేట్స్ని ఇమీడియట్గా మనము వారిని అలో చేయలేము అందుమూలన వారికి అక్కడ మధ్యలో 2 గంటల బదులు 3 గంటల టైము గ్యాప్ పెట్టుకోవడం జరిగిందనమాట అందుమూలన మార్నింగ్ సెషను 10 నుంచి 1 బదులుగా 9 నుంచి 12 వరకు ఉంటుంది మధ్యాహ్నం సెషన్ మాత్రం ఇంతకుముందు మాదిరిగానే మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి విద్యార్థులకు అవగాహన లేకుండా ఉంది అంటే ఇంతవరకు ఎప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసిన పరిస్థితులు లేవు వారికి ఎలాంటి అవగాహన కల్పించబోతున్నారు మనం ముందు నుంచి కూడా మేమైతే ఎప్పుడైతే ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించామో ఆ షెడ్యూల్ ప్రకటించిన మొదటి తేదీ నుంచి మన వెబ్సైట్ అప్ చేసిన డేట్ నుంచి కూడా మన మాక్ టెస్ట్ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసినాము మన టిఎస్ ఎంసెట్ వెబ్సైట్లో ఉంటుంది చాలామంది క్యాండిడేట్స్ కూడా దాదాపుగా 90% పైన విద్యార్థులు ఈ మాక్ టెస్ట్కు ప్రాక్టీస్ టెస్ట్గా చేసుకోవడం అనేది మేము ఫీడ్బ్యాక్ కూడా నెంబర్ ఆఫ్ విజిటర్స్ చూసుకునే అవకాశం ఉంటుంది దాదాపు 90% పైన విద్యార్థులు కూడా ఈ మాక్ టెస్ట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా విద్యార్థులు ఒకవేళ ఆ టెస్ట్ కనుక ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఇంకా కూడా అవకాశం ఉంది మీరు వెబ్సైట్కి వెళ్ళవచ్చు దాంట్లో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవచ్చు దాని ద్వారా మీరు ఎగ్జామ్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా మీరు మాక్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు దాని ద్వారా మీకు ఏంటంటే కంప్యూటర్స్ అవి అంటే
ఇనిషియల్ స్టార్టప్ కు సంబంధించినటువంటిది, లాగిన్ కు సంబంధించినటువంటి విషయాలు, ఆ వేరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా ముందే చదవడం ద్వారా మీకు అవగాహన వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా మంచిగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సరే, అయితే ఈ కోవిడ్ నేపథ్యంలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏమైనా మార్చారా? ప్యాటర్న్ ఏం మార్చలేదండి, ఎందుకంటే ఆ ప్యాటర్న్ చేయడానికి చాలా విధి విధానాలు అనేవి ఉంటాయి. సో విద్యార్థులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉద్దేశంతో ఆ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు ఎగ్జామ్ రాసే టైంలో ఎలాంటి అసౌకర్యం అనేది కూడా వారికి ఉండదు. అయితే కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా భయాందోళనలో ఉంటారు, వారికి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ముందుగా చెప్పినట్టుగా టైంకు టెస్ట్ సెంటర్కు రీచ్ అవ్వడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయము. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు దాదాపు 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఎంతో సమయాన్ని ఎంతో డిసిప్లిన్ తోటి మీరు ఆల్రెడీ మీ ప్లానింగు మీ విజన్ తోటి చేసుకొని ఉంటారు. సో ఇదంతా చేసింది కేవలం ఈ 3 గంటలు రాసే ఎగ్జామ్ కోసమే మీ ప్రిపరేషన్ ఉండింది. కాబట్టి ఈ మీ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్కు మీరు దాదాపుగా 4.5 గంటలు కేటాయించడం అనేది చాలా ముఖ్యము. ప్రతి విద్యార్థి కూడా ఒక సెషన్ మాత్రమే రాస్తాడు, ఇన్ని డిఫరెంట్ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా. కాబట్టి మీరు సమయస్ఫూర్తి మీ యొక్క డిసిప్లిన్ను ఉపయోగించి ఖచ్చితంగా ఇన్ టైము ఎగ్జామ్ హాల్కి అంటే టెస్ట్ సెంటర్కి రీచ్ అయితే మీకు ఎలాంటి భయాందోళనలు ఉండవు, మీరు ఎలాంటి ఒత్తిడికి కూడా గురికారు. ఎంతమంది విద్యార్థుల్లో చూసినా కూడా మన ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటాము, చాలామంది విద్యార్థులు మామూలు అప్పుడు ప్రతి క్వశ్చన్ పేపర్లోని ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. కేవలం ఆ 3 అవర్స్లో వాళ్ళ ప్రజెన్స్ ఆఫ్ మైండు, వారి యొక్క ప్రెషర్ను హ్యాండిల్ చేయడము, ఎగ్జామ్ను జాగ్రత్తగా మేనేజ్ చేయడం అనేది ఎవరైతే చేయగలరో వారు మాత్రమే మంచిగా టైంను సద్వినియోగం చేసుకొని ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయగలరు. కాబట్టి మీరు ఎలాంటి మానసిక ఆందోళనకు కానీ మానసిక ఒత్తిడికి కానీ గురి కాకుండా జాగ్రత్తగా మీకు ఇచ్చినటువంటి టైంను ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదువుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్ కనుక మీరు మంచిగా రాస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు, మీరు అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవుతారు. తల్లిదండ్రులకు కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా వాళ్ళ పిల్లలు ఇంతకాలం ప్రిపేర్ అయినది జాగ్రత్తగా రాసే పరిస్థితుల్లోనే వాళ్ళు ఉంటారు. వారు కూడా మన పిల్లల మీద ఎలాంటి యాంగ్జైటీస్ కానీ ఎలాంటి ప్రెషర్స్ కానీ పెట్టకుండా వారికి మీరు సపోర్ట్ ముఖ్యంగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టయితే విద్యార్థులు ఒక మంచి భరోసాతోటి ఈ ఎగ్జామ్ను సక్సెస్ఫుల్గా రాస్తారు, రాయాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. రైట్, గోవర్ధన్ గారు, ఈ ఎంసెట్ ఫలితాలు ఎప్పుడు ప్రకటించబోతున్నారు? దాదాపుగా మనము ఒక 2 వీక్స్ అనేది మినిమం టైం ఉంటుంది, బికాజ్ ఇంటర్నల్ ప్రాసెసెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనము 1st week of October కి మన ఫలితాలు ఇచ్చే విధంగా మనం రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది. ఇంజనీరింగ్కు మెడిసిన్కి ఇంకొక స్పెల్లో ఒక 12 రోజులు తీసుకొని మెడిసిన్ ఎగ్జామ్ ఏఎం అయిన తర్వాత ఒక 12 రోజుల్లో మళ్ళీ ఏఎం ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది సార్? కౌన్సిలింగ్ ఇప్పటికే మనము మన స్టేట్లో కానీ ఇతర స్టేట్లో ఎట్ ద నేషనల్ లెవెల్లో కూడా చూసినట్లయితే స్టాచ్యుటరీ బాడీస్ లైక్ ఏఐసిటీ కానీ యూజీసీ కానీ ఆల్రెడీ కొన్ని విధి విధానాలని రూపొందించడం జరిగింది. ఆ గైడ్లైన్స్ని అనుసరించి మన స్టేట్ లెవెల్లో కూడా కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుకోండి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మన హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానీ మిగతా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రూపకల్పనకు సంబంధించినటువంటి ప్లానింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని అన్నీ కూడా చర్చించడం జరిగింది. మన యొక్క విధి విధానాలు ఈ అకాడమిక్ ఇయర్ 2020-2021కి ఎలాంటి అకాడమిక్ క్యాలెండర్ రూపొందించాలి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్ ఎలా ఉండాలి అనే దాని మీద ఆల్రెడీ కొంత గైడ్లైన్స్ కూడా రూపొందించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ COVID-19 కాంటెక్స్ట్లో ఆన్లైన్ క్లాసెస్ అనేది ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం జరిగింది. 2nd ఇయర్ 3rd ఇయర్ ఫైనల్ ఇయర్కి ఇప్పుడు ఎవరైతే వచ్చారో దాంతోపాటు కొంత సిచ్యువేషన్ నార్మల్సీ కనుక వచ్చినట్టయితే మళ్ళీ ఒక సెక్షన్కు క్యాంపస్కి పిలిచి ఒక సెక్షన్ ఆన్లైన్ మోడ్లో ఉండి ఈ బ్లెండెడ్ మోడ్కి మనం అనుసరించడం అనేది జరుగుతుంది. సో ఇది నేషనల్ లెవెల్లో కూడా గైడ్లైన్స్ ఇచ్చారు కాబట్టి ఆ గైడ్లైన్ ప్రకారం మనం బ్లెండెడ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్కు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్ చేస్తాం. రైట్, గోవర్ధన్ గారు, మీతో మాట్లాడడానికి ఆదిలాబాద్ నుంచి కాలర్ శ్రీనివాస్ ఉన్నారు. మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు నమస్కారం సార్, చెప్పండి.
నమస్కారం అండి. నీట్ కు అప్లై చేశారు. అయితే మా పాప లాస్ట్ 2 డేస్ సండే నాడు ఎగ్జామ్ కోవిడ్ టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చింది సార్. హలో కోవిడ్ పాజిటివ్ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉందండి? సర్టిఫికెట్ నీట్ ఉంది 28 మళ్ళీ. ఇప్పుడు ఎలా ఉంది కోవిడ్ పాజిటివ్? మళ్ళీ ఏం చేయాలి సార్? ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉందండి? ఇప్పుడు షెడ్యూల్ అయిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మీకు మీ పాపకి? జనరల్ టైమ్ వచ్చేసి 14 డేస్ ఉంది కాబట్టి సో ఆ టైం వరకు కనుక మీకు మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వస్తే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయడానికి అలో చేస్తాము. పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక లెటర్ ఇస్తే మళ్ళీ పై అధికారులతో చర్చించి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైట్ గోర్ధన్ గారు, ఈ ఎంసెట్ స్ట్రీమ్ ఎగ్జామ్ ప్రక్రియ ఈసారి మాత్రమే అంటే కోవిడ్ నేపథ్యంలో మాత్రమే ఇలా ఉండబోతుందా, భవిష్యత్తులో కూడా ఇలాగే నిర్వహించబోతున్నారు? ఇది మనం దాదాపుగా 2017 నుంచి ఆన్లైన్ మోడ్కు వెళ్తూ ఉన్నామండి. టెక్నాలజీ పరంగా చాలా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆన్లైన్ మోడ్లో ఖచ్చితంగా ఇదే మోడ్కు మనం వెళ్ళడం జరుగుతుంది. ఇంకా దీని మీద ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అండ్ మేబీ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయ్యి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక పెంచుకుంటే మనం ఇప్పుడు ఒక సెషన్లో రాస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్యను మనము ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా తగ్గించవచ్చు. సో అప్పుడు ఈ ఇక వేరే రకమైనటువంటి ఇబ్బందులు అనేటివి మనం లేకుండా చూడవచ్చు. రైట్. అలాగే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి సార్? అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అలాగే ఇంకా టైం పట్టే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు అకాడమిక్ క్యాలెండర్ తీసుకుంటే కనుక మనకు ఇప్పుడు ఎవరైతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఉండి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అట్లా ఉన్న వాళ్ళు వారు ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చారు. వారికి మనకు స్టేట్ గవర్నమెంటు మరియు సెంట్రల్ గవర్నమెంటు స్టాచ్యుటరీ బాడీస్ యొక్క క్యాలెండర్ను అనుసరించి మనము సెప్టెంబర్ 1st నుంచి ఆన్లైన్ విధానంలో క్లాస్ వర్క్ స్టార్ట్ చేయడం ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్కు ఈ సెట్స్ ద్వారా క్వాలిఫై అయ్యి అడ్మిషన్స్ తీసుకునే వారు ఉంటారో మరి అగైన్ మళ్ళా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ అనుసరించి దాదాపుగా మనం నవంబర్ 2nd వీక్ ఆ టైంలో మనము క్లాస్ వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు రవీందర్ హైదరాబాద్ నుంచి. రవీందర్ గారు చెప్పండి. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు నమస్కారం అండి. నమస్కారం అండి చెప్పండి. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కాకుండా అప్లికేషన్ కూడా కావాలని మొన్న న్యూస్ పేపర్లు ఇచ్చారు. నమస్కారం చెప్పండి. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కాకుండా అప్లికేషన్ కూడా కావాలని చెప్పారు. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అండి ఇది. ఎక్కడైనా మీకు అంటే మీరు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్తో పాటు ఈ సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు మీరు చెప్పినటువంటి ఫిల్డ్ ఇన్ అప్లికేషను ఎక్కడైనా మీకు వేరే ఇబ్బందులు వస్తాయంటే ఆ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ ద్వారా అవి రిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫిల్డ్ ఇన్ అప్లికేషను మీ హాల్ టికెట్టు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకుని వస్తే మీకు అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది. ఇది కేవలం విద్యార్థులకు కలిగించిన వెసులుబాటు వాళ్లకు సౌకర్యవంతంగా ఉండడానికే మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. రైట్ గోవర్ధన్ గారు, సెల్ఫ్ డిక్లరేషన్ మొత్తం అందరి విద్యార్థుల నుంచి వచ్చినట్టేనా ఇప్పటి వరకు? సెల్ఫ్ డిక్లరేషన్ మనం ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ది ఎగ్జామ్ తీసుకుంటామండి. టెస్ట్ సెంటర్కి ఎప్పుడైతే విద్యార్థులు వెళ్తారో వీళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 3 పేజీల హాల్ టికెట్ ఉంటుంది. దాంట్లో 3rd పేజీలో ఒక హాఫ్ పేజీ, ఫస్ట్ హాఫ్ పేజీ వచ్చేసి కోవిడ్-19కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలనే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు చెప్పినట్టుగా పిల్లలు ఆ రోజు బయలుదేరే ముందు ఇంటి దగ్గరైనా దాన్ని రాసుకొని రావచ్చు, లేదా టెస్ట్ సెంటర్కు రీచ్ అయిన తర్వాత కానీ దాంట్లో డీటెయిల్స్ తీసుకో ఫిల్అప్ చేసి ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎక్కడైతే టెస్ట్ సెంటర్ ఉందో వాళ్ళకి ఎక్కడైతే ఎగ్జాము అలొకేట్ చేసి ఉంటుందో అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్ గారు, ఎంసెట్ ఎగ్జామ్ గురించి చాలా సూచనలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
రైట్ ఇది తెలంగాణ రేపు జరగబోయే తెలంగాణ ఎంసెట్ స్ట్రీమ్ ఎగ్జామ్ సంబంధించి ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ గారు అందించిన సూచనలు స్టే